వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రకు కడప కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఇదే కేసులో మరో ఇద్దరికి 41A కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. అర్ధరాత్రి 2 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు వర్రాని. అలాగే ఉదయం 5 గంటల వరకు విచారణ జరిగింది. అనంతరం వర్రాని రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. వర్రాకు రిమ్స్ లో వైద్య పరీక్షల తర్వాత నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం వర్రాని కడప జైలుకు పోలీసులు తరలించారు. మొత్తంగా వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్. గాయత్రి, ఏదైతే ముఖ్యంగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వర్రా రవీంద్రారెడ్డిని కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే గత రాత్రి 2 గంటల సమయంలో కూడా పోలీసులు అయితే గదక ఏదైతే సెకండ్ మెజిస్ట్రేట్ అయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పూర్తిస్థాయిలో వర్రా రవీంద్రారెడ్డికి పూర్తిస్థాయిలో అక్కడ హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే వర్రా రవీంద్ర సంబంధించినటువంటి లాయర్ అలాగే ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి ఇద్దరు లాయర్లు కూడా ఏదైతే మెజిస్ట్రేట్ ముందర కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే దాదాపుగా గంట సమయం తర్వాత కూడా పూర్తిస్థాయిలో మెజిస్ట్రేట్ ఇద్దరి వాదనలు వినటువంటి సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ కూడా పూర్తిస్థాయిలో 14 రోజుల పాటు కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి పూర్తిస్థాయిలో కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి సహకరించారో మరో ఇద్దరు నిందితులు కూడా అలాగే ఉదయ్ సుబ్బారెడ్డిని కూడా పూర్తిస్థాయిలో కూడా 41A నోటీసులు ఇచ్చి పంపేయాలని చెప్పి కూడా మెజిస్ట్రేట్ ఆర్డర్ దాఖలు చేసి పరిచయండి. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక మెజిస్ట్రేట్ ముందు కూడా ఆయన తన ఏదైతే తనను పోలీసులు కొట్టారని చెప్పి పూర్తిస్థాయిలో కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన కూడా మెజిస్ట్రేట్ ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో కూడా కడప రిమ్స్ లో ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి పూర్తిస్థాయిలో వైద్య చికిత్సలు అందించిన తర్వాత కూడా అతన్ని రిమాండ్ పంపించాలని చెప్పి మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక సోషల్ మీడియా కార్యకర్త అయితే కనుక పూర్తిస్థాయిలో వర్రా రవీంద్రారెడ్డికి అయితే కనుక 14 రోజుల పాటు సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.